కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ కూలీలపై కఠినతరమైన నిబంధనలు అమలు పరుస్తూ కూలీలు పనులకు రాకుండా అడ్డుపడుతున్నారని పెద్దపల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఫోరం ఆందోళన వ్యక్తం చేసింది. పెద్దపల్లి మండలం పెద్దకల్వల గ్రామంలో దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పిసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో శనివారం నుంచి రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టిన శుభ సందర్భంగా ఉపాధి హామీ కూలీలకు పెద్దపల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఫోరం ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అనంతరం సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తాడూరి శ్రీమన్నారాయణ మాట్లాడారు. పెద్దపల్లి మండలం పెద్దకరవల గ్రామంలో దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో శనివారం నుంచి రచ్చబండ కార్యక్రమాన్ని చేపట్టిన శుభ సందర్భంగా ఉపాధి హామీ కూలీలకు పెద్దపల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్ ఫోరం ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అనంతరం సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తాడూరి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో వరంగల్ డిక్లరేషన్ రైతన్న ప్రయోజనాలపై రచ్చబండ వేదికల ద్వారా కాంగ్రెస్ పార్టీ గ్రామ గ్రామాన పర్యటనలు చేసి ప్రజల ముందు పెడతామని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తాడూరి శ్రీమన్నారాయణ తెలిపారు. రైతులు అట్టడుగు వర్గాల ప్రజల ప్రయోజనాలను కాపాడేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అన్నారు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఆశయాల ద్వారానే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని అన్నారు. వరంగల్ డిక్లరేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు పరుస్తున్న నిబంధనలతో ఉపాధి హామీ కూలీలకు సరైన విధంగా డబ్బు పంపిణీ జరగడం లేదని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తాడూరి శ్రీమన్నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త కొత్త నిబంధనలు తెచ్చి ప్రభుత్వాలు ఉపాధి హామీ చట్టాన్ని ఎత్తివేయాలని చూస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన 333 సర్క్యులర్ వెంటనే రద్దు చేయాలని శ్రీమన్నారాయణ డిమాండ్ చేశారు. పని జరుగు చోట చరవాణి ద్వారా రోజువారీ పనికూలీల ఫోటోలు తీసే పద్ధతి ఎత్తివేయాలని ఆయన కోరారు. చాలా సందర్భాల్లో నెట్వర్క్ ఇబ్బందులకు గురై చరవాణి ద్వారా ఫోటోలు రావడం లేదని తెలిపారు. ఈ రకంగా చేసిన పనికి కూలీ నష్టపోతున్నారని, ఉపాధి హామీ కూలీల పుట్ట కొట్టడం ప్రభుత్వం మానుకోవాలని అన్నారు. వేసవికాలం అలవెలసులు రద్దు చేయడం దురదృష్టకర పరిణామమని పేర్కొన్నారు. రోజువారి కష్టజీవుల పట్ల దుర్మార్గపు ఉత్తర్వులను తీసుకువచ్చి మానవత్వం లేకుండా ప్రభుత్వాలు ప్రవర్తించడం సిగ్గుచేటని అన్నారు. పని జరుగు స్థలం వద్ద ప్రభుత్వ నిబంధనల అయినా టెంటు వేయకపోవడం, మంచినీటి సరఫరా, మెడికల్ కిట్లు ఉంచకపోవడం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం కనపడుతుందని అన్నారు. కూలీలకు సరైన పనిముట్లు ఇవ్వవలసి ఉండగా అందివ్వడం లేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 25,000 కోట్ల రూపాయలు ఉపాధి హామీ పనులకు బడ్జెట్లో తగ్గించి వేసిందని తెలిపారు. వేస్ కాంపౌండ్ పెంచి మెటీరియల్ కాంపౌండ్ తగ్గించాలని ఆయన కోరారు. గతంలో వలె ఒకే పూట పని విధానాన్ని కల్పించాలని ఆయన కోరారు. రోజువారీ వేతనం ఉపాధి హామీ కూలీలకు 300 వరకు వచ్చేలా చూడాలని కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫోరం డిమాండ్ చేసింది. అలాగే వెంట వెంట కూలీ డబ్బులు చెల్లించాలని కోరారు. కూలీ డబ్బులు చెల్లించడంలో నెలల తరబడి తాచారం చేయడం మానుకోవాలని అన్నారు. పెద్దపల్లి మండలం పెద్దకల్వల గ్రామంలో మన వ్యవసాయ కార్మికులైన ఉపాధి హామీ కూలీలకు మా పెద్దపల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్ పక్షాన మా బూతగడ్డ సంపద గారు వితరణ చేసిన మజ్జిగ ప్యాకెట్లను రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా మరియు రాహుల్ గాంధీ గారు వరంగల్కి వచ్చిన సందర్భంలో వరంగల్ డిక్లరేషన్ ద్వారా రైతాంగానికి అనేకమైన ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించింది. దాని సందర్భంగా ఈ రోజు నుంచి మా రేవంత్ రెడ్డి గారు ఈ 21వ తారీఖు నుంచి నెల రోజుల వరకు తెలంగాణలో ప్రతి పల్లె పల్లెకు రచ్చబండ అనే కార్యక్రమాన్ని చేపడుతున్న శుభ సందర్భంలో పట ఈ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు మన ఉపాధి హామీ కూలీలకు అందజేయడం జరిగింది. ముఖ్యంగా వరంగల్ డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ ఏం చెప్పిండంటే ఉపాధి హామీ కూలీలో పనిచేసే భూమి లేని కూలీలకు ఖచ్చితంగా 100 రోజుల పని కల్పించి 150 రోజుల వరకు పని కల్పించి 12,000 రూపాయల వరకు ప్రతి కార్మికులు అందజేస్తామని ఆయన ఒక ప్రమాణ చేసిన వరంగల్ డిక్లరేషన్ ద్వారా. అట్లనే భూమి లేని రైతులకు అంటే కౌలు తీసుకున్న రైతులకు నెలకు పెట్టుబడి సాయం కింద సంవత్సరానికి 15,000 ఇస్తా అన్నాడు. అట్లనే 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. ముఖ్యంగా ధరణి పోర్టల్ రద్దు చేస్తా అన్నాడు. ఇవన్నింటినీ పెట్టుకొని ఈ రోజు నుంచి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా పెద్దపల్లి నియోజకవర్గంలో విజయరామారావు నాయకత్వంలో, ఈర్లకొమరే నాయకత్వంలో, మన సీనియర్ బాబు నాయకత్వంలో కూడా పెద్దపల్లి జిల్లాలో గ్రామ గ్రామాన ఈ వరంగల్ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ తీసుకుపోయి తిరిగి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకువచ్చి ప్రతి ఒక్కరికి ఇంట్లో సుభిక్షంగా ఉండే విధంగా, ప్రతి కుటుంబం ఆనందమయ ఉండే విధంగా మేము ఈ చేపట్టడానికి కాంగ్రెస్ పార్టీ ప్రచారంగా ఈ కార్యక్రమం చేపట్టినాం. అట్లనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం 333 అనే ఒక సర్క్యులర్ జారీ చేసింది ఉపాధి హామీ కూలీలకు.
ఇది గతములకు విభిన్నంగా ఉన్నది. ఎందుకున్నదంటే వాళ్ళకు ఉపాధి హామీ కూలీలకు నెలల తరబడి వాళ్ళకు చేసిన కూలీ వేతనాలు పడతలేవు. ఇంకొకటి ఫస్ట్ రెండు ఏంటంటే HGCS అనే ఒక సిస్టమ్ పెట్టి రెండు పూటల ఫోటోలు దిగాలి. అంటే ఇక్కడ నెట్వర్క్ అస్సలేదు. మా పనికాడ రెండు సార్లు ఫోటోలు దిగి పంపమంటారు ఎక్కడికి ఢిల్లీకి. ఈ పనికాడ నెట్వర్క్ రాక వాళ్ళందరూ ఇబ్బందుల పాలవుతున్నారు వ్యవసాయ కూలీలు. ఇంకొకటి వాళ్ళకు ఈ ఎండాకాలం నాడు అదనపు అలవెన్స్ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం. ఆ అలవెన్స్ని కూడా తీసేసిండు మన నరేంద్ర మోడీ గారు. అట్లనే వీళ్ళకు నెల నెల జీతాలు రావడం లేదు. ప్లస్ ఇక్కడ టెంట్ వేయాలి, వాళ్ళకు మౌలిక సదుపాయాలు కల్పించాలి, మన మందులు పెట్టాలి. చచ్చిపోయిన ఎవరైనా ఉపాధి హామీ కూలి చచ్చిపోతే 1-2 లక్షల రూపాయల నష్టపరిహారం కూడా అందించాలి. ఇవన్నింటినీ తీసేసి ఈరోజు వీళ్ళను నిర్వీర్యం చేస్తాను. ఉపాధి హామీ కూలీలకు 60-70 రూపాయలు వేస్తున్నాయి. ఈ సిస్టాన్ని బంద్ పెట్టాలి. అందుకోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఉపాధి హామీ కూలీలు అందరినీ తీసుకుపోయి పెద్దపల్లి కలెక్టర్ రేట్ని కూడా ముట్టడి చేసేందుకు మేము ప్రయత్నం చేస్తున్నాం. కాంగ్రెస్ వీళ్ళందరూ కూడా ఉపాధి హామీ కూలీలకు కూడా వివరించడం మీకు చాలా నష్టాలు జరుగుతున్నాయి. పాత విధానాన్ని అవలంబించాలి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఏ విధానమైతే మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిండ్రో తిరిగి వీళ్ళకి అదే విధానం, ఉపాధి హామీ కూలీలకు అదే విధానం ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే వీళ్ళకి ఇంత కష్టపడ్డా కూడా వాళ్ళకు డబ్బులు అస్సలేవు. వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఉపాధి కూలీలను గోసపెట్టుకుంటారు. ఈ ప్రభుత్వాలు లేని వాళ్ళని గోసపెట్టడం సరైన విధానం కాదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియదు.